ఏంటంటే, యాక్చువల్గా మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే క్వశ్చన్ అడిగి ఉంటే మీరు ఆన్సర్ వేరేది వచ్చేది కావచ్చు. నేను చెప్తా చూడండి అన్న, దీన్ని వ్యూవర్స్ కూడా చెప్పినా నేను ఒకటే మాటలో తీన్మారం మళ్ళన్న అంటే అందరికీ ప్రజలకు గుర్తుకొచ్చేది ఇంతకుముందు ఏంటి, దేనివల్ల మీరు ఫేమ్ అయ్యారండి అన్న, ప్రశ్నించే గొంతు. మీ ట్యాగ్ లైన్ కూడా అదే. మీరు అంత పెద్ద గెటప్ రియల్ లైఫ్ అది, అందరూ జర్నలిస్టులు ఏదో ఒక రకంగా న్యూస్లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, అది వేరే. రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఫేమ్ అయింది, మీ తీమార్ మల్లన్న అనే పేరు కంటే ఒక ఎమోషన్ మీరు క్రియేట్ చేశారన్న. ఆ ఎమోషన్ పేరు ఏంటంటే ప్రశ్నించే గొంతు. ఓకే, మీరు ఒప్పుకుంటారు అన్న దీన్ని? నేను ప్రశ్నించే గొంత లేకపోతే ప్రశ్నించే లౌడ్ స్పీకర్ అనేది కాదు, కానీ నా పని నేను చేసిన. మీరు నేను ప్రశ్నించే గొంతును ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక ప్రశ్నించే గొంతు. ఇవాళ ఇంతమంది స్క్రీన్లు పెట్టుకొని క్వశ్చన్లు చేస్తున్నారు, ఛానల్స్ కావచ్చు, మెయిన్ లీడింగ్ ఛానల్స్ కావచ్చు. ఎందుకంటే మీరు చేసిన మీ ప్లస్ మీ మైనస్ రెండు కూడా మాట్లాడతాను నేను. ఇవాళ ఇంతమంది ప్రశ్నిస్తున్నారంటే నేను ప్రశ్నించే గొంతునని చెప్పి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఈ రాష్ట్రానికి, దాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒకటే మాటలు చెప్పండి. నేను ప్రశ్నించలేదు అని మీరు చెప్పగలుగుతారా? నేను అంటున్నా మీరు ప్రశ్నించే గొంతు అని నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఎస్, మీలాంటి వాళ్ళు అన్న చాలా మంది ప్రజలు మీరు ఆ విధంగా గుర్తించారు కాబట్టి నేను ప్రశ్నించే గొంతు. మీరు నేను ప్రశ్నించే గొంతు అని మీరు చెప్పారు కాబట్టి మేము ఏం ప్రశ్నిస్తాడని చూసినాం. చూసినప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, అక్కడ జరిగేటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి అరే నిజమే, తీర్మారం మళ్ళీ చెప్పింది నిజమే, ఈయన ప్రశ్నించే గొంతు అని ఒప్పుకున్నాం. ఎస్, అండ్ ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటన్నా, ఈ ప్రశ్నించే గొంతు ప్రజల కోసమా పదవుల కోసమా? రైట్, పదవుల కోసమే అనుకుంటే ఇంత సుదీర్ఘమైన జర్నీలో ఇన్ని ఆటుపోట్లు నా జీవితంలో ఉండేటి కాదు. నాకు ఈ పదవి 2014లో వచ్చేది నేను అనుకుంటే, నాకు ఇంకొక ఆస్తులో ఇంకొకటి అనుకుంటే నా కళ్ళ ముందు నుంచి చాలా పోయినాయి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోరు, నేను పదవుల కోసం చేసిన ఇంకో దానికోసం చేసిన. 2014లోనే వచ్చేదని మీరు అన్నారన్న. 2014లో మీరు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ కాక ముందు నుంచే, మీరు V6లో ఉన్నప్పటి నుంచే మీరు కవిత గారిని ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, మీరు ఒక ఇండైరెక్ట్గా మీరు తెలంగాణ మూమెంట్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అప్పర్ టీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు. మూమెంట్ సపోర్ట్ చేసి దానికోసం పనిచేశారు. అప్పుడు ఆ ఎలక్షన్స్లో మీరు టికెట్ అడిగారు. మీకు టికెట్ ఇవ్వకపోవడం వల్లనే మీరు బయటికి వచ్చి ఈ ప్రశ్నించే గొంతు అనేది ఒకటి పుట్టుకొచ్చింది అని ప్రజలలో ఒక నానుడి ఉందన్న, దానికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నాతో పాటు ఆ రోజు జరిగిన విషయం చెప్తా అన్న. ఇంకా మీకు ఎవిడెన్స్ కావాలంటే నాతో పాటు ఆ రోజు కేసీఆర్తో కలిసి కూర్చున్నటువంటి వ్యక్తి అన్న, ఐదుగురు ఉన్నారు, ఆ ఐదుగురు నెంబర్లు ఇస్తా. ఓకే, ఆ రోజు ఏం జరిగింది అనేది మీరు వాళ్ళతో తెలుసుకోండి. ఓకే, ఒకటి ఆ రోజు జరిగినటువంటి అంశాన్ని అన్న మీకు వివరిస్తాను. 2014 సహజంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అన్నలో, కొత్త ముఖ్యమంత్రి ఏర్పడేటువంటి సందర్భంలో అయితే మరి కేసీఆర్ గారు ఏమనుకున్నారో నాకు తెలియదు అన్న. అంటే అప్పటికి నేను కొద్దిగా పాపులర్గా ప్రజల్లో వార్తల రూపంలో కొద్దిగా ఉన్న సందర్భంలో సహజంగా ఆయన ఇటువంటి వాడు పక్కన ఉంటే కొంత లాభం జరుగుతుందని ఆయన ఓ పార్టీ అధినేతగా ఊహించుండొచ్చు. దాంతో ఏం చేసిందంటే, మీరు అడగండి సాక్ష్యం కర్ణ ప్రభాకర్ గారు పేరు కూడా చెప్తా ఉన్నాను. రెండోది సూరజ్ అన్న, మూడోది టీ న్యూస్కి సంబంధించినటువంటి అప్పటి సీఈఓ వాళ్ళందరూ కూడా నన్ను సార్ రమ్మంటున్నాడు, సార్ మాట్లాడతా అంటున్నాడు. సార్ అంటే కేసీఆర్ గారు? కేసీఆర్ గారు బాస్. ఓకే, అయితే అప్పుడు రమ్మంటున్నారు అని చెప్పి పిలిస్తే నేను ఏదో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మీద, నేను ఏదో ప్రోగ్రామ్ మీద బయటికి పోతా ఉన్నా. ఓకే, నాకు కేసీఆర్ గారు డైరెక్ట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావమ్మా నవీన్ అన్నాడు. అంటే నేను ఇట్లా కవరేజ్కి పోతున్నా సార్ అని చెప్పాను. అంటే 1 గంట వరకు రాగలుగుతా కలిసి ఫోన్ చేద్దామని అన్నాడు. లేదు సార్ నేను రాలేను, ఎందుకంటే నాకు కవరేజ్ ఉంది, ఆ టైం పోవాలని చెప్పినా. అచ్చా, చెప్పిన తర్వాత సరే నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పానంటే నేను చెప్తా సార్ అని ఫోన్ పెట్టేసిన వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ఫామ్ హౌస్కి రండి అని అంటే లేదు సార్ నేను ఊరికి పోతున్నా అని చెప్పిన. అట్లా ఊరి మీదకైనా వస్తా అట్లే కలిసిపోదామని అన్నాడు. లేదు సార్ ఇక నువ్వు ఊరు దాకెందుకు, నేనే వస్తాపా అని చెప్పి అప్పుడు నేను ఒక్కరిని పోలే, నాతో పాటు ఇప్పుడు
యాదాద్రి భువనగిరి జిల్లాకి జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బీకో నాయక్ ఓకే ఒకటి. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఓకే ఆయన అడగండి మీరు చెప్తా. రెండోది ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు, ఎంప్లాయీ కాబట్టి పేరు చెప్పట్లేదు. ఓకే స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు ఆయన. ఇంకొక అతను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు శ్రీనిధి కాలేజ్లో. ఆ తర్వాత ఇంకా బాలరాజు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను. ఓకే నేను పోయి మేము పోయి కలిసేటువంటి ఆయన దగ్గర పోయినటువంటి క్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఆ తర్వాత మహమూద్ అలీ గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు అక్కడ. అక్కడ నేను పోయిన తర్వాత కలిసిన తర్వాత కూర్చున్న తర్వాత నవీన్ ఎట్లా ఉందమ్మా ఏం జరుగుతుంది అని అంటే, నేను మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్ అని చెప్పిన. అంటే అప్పటికే ఆయన పసిగట్టిండి అది. నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని కదా, నువ్వు ముఖ్యమంత్రి అయితే అంటున్నావు ఏంది, ఎందుకు ఇట్లా కొడుతున్నావు, లేదమ్మా మన ప్రభుత్వం వస్తుందని చెప్తా ఉండను అంటే. సరే మాట్లాడిన తర్వాత, లేదు మేము నీకు నీ నువ్వు నాకు నీ జీవితం నాకు ఇచ్చేసి నేను చూసుకుంటా, నేను ఇట్లా అనుకుంటున్నా, ఈ ఆలేరి వ్యవహారం ఇదంతా అనుకుంటున్నా అని చెప్పాను. కానీ మంచి సార్ అన్నా, మంచి సార్ అని భోజనం చేద్దామనేసరికి, లే సార్ కింద నా ఫ్రెండ్స్ ఉన్నారు మేమంతా కలిసిపోయి భోజనం చేస్తామంటే, లేదు పైకి విలువ అన్నాడు. పైకి విలువ అంటే పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేసినాం. పాపం కేసీఆర్ గారు నాకు లేచి ఒడ్డిచ్చి, ఆయన వేలో ఆయన బాగా మిమ్మల్ని ఆయన వేలో ఆయన మర్యాదలు చేసింది. ఓకే తప్పు పట్టడానికి లేదు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయాలి. సరే ఆయన వేలో ఆయన మర్యాదలు చేసిండు. ఆ తర్వాత మంచి సార్ నువ్వు రేపు పొద్దుగాల వచ్చేయమ్మా ఫామ్ హౌస్కి అని అంటే, మంచి సార్ అని కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే 15 రోజులు ఆన్ చేయలేను. అయితే నేను ఇక్కడ కలిసిన విషయం అంటే ఇట్లా కేసీఆర్ ఇట్లా ఆలోచన చేస్తుండు నవీన్ వైపు మల్లన్న వైపు అనుకున్నప్పుడు, ఇదే బీకు నాయక్, తర్వాత ఇంకో ఫ్రెండ్ లక్ష్మణ్, ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్న సందర్భంలో ఇప్పుడు అంటే మొన్నటిదాకా ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొంగిడి సునీత గారు అలా భర్త ఇద్దరు సడన్గా నైట్ నా దగ్గరకు వచ్చారు. అన్నా నువ్వు వద్దని చెప్పు టికెట్ అని, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్పిరొద్దని చెప్పమని. అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది జరుగుతుందని. ఓకే అంటే నేను తీసుకోవాలని ఇంట్రెస్ట్లో నాకు లేదు. ఓకే నేను ఆ విషయం వాళ్ళకి అన్న వద్దని చెప్పండి, నాకేమి అవసరం లేదు, ఎలాంటి టికెట్ అవసరం లేదు, మీరు బిందాస్ ఉండొచ్చు అని చెప్పి చెప్పిన తర్వాత హప్సీ కూడా దగ్గర ఉన్నటువంటి ఆ హోటల్లో జ్యూస్ తాగి వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇటు వెళ్ళిపోయినా. ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడన్నా తీన్మార్ మళ్ళన్నా కేసీఆర్నో లేకపోతే ఇంకోరునో టికెట్ కావాలని అడిగిన సందర్భం లేదు. మరి అప్పుడు కొంచెం రప్చర్ అయింది కదన్న, మీరు దానికి అగ్నిష్గా మాట్లాడడం ఆ టైంలో. ఇప్పుడు ముఖ్యంగా అన్న ఉద్యమం సమయంలో నేనేమంటున్నా, దీంట్లో జరిగినటువంటి అంశం ఇది. అదే ఇప్పుడు నేను కొన్ని పేర్లు కూడా ప్రస్తావించిన, యూ కెన్ కాంటాక్ట్. ఓకే ఆస్క్ దెమ్ డెఫినెట్లీ అన్న. ఇప్పుడు ఒక విషయం చెప్పండి అన్న,